राष्ट्र सैप चेयरमैन अदे विधा वाईएसआरसीपी योजना अध्यक्ष मैं निजर्ग सोदर वैर सिद्धार्थ रेड्डी गारु प्रत्येक धन्यवाद नमस्कार अदे विधा एक्सएमएलसी वेंकट शिवारेड्डी गारी अदे विधा राकेश गारी वेद कोरवी चैतन्य मन एनटीआर जिला योजना अध्यक्ष अदे विधा गल्लारवि गारी अंदर पेर पेर धन्यवाद नमस्कार चाल सतोष एन कटे बैरेड्डी सिद्धार्थ रेड्डी गारु चाल गर्व मंत्री युवक चये राष्ट्र वेला मंदिर युवक आये फावी लेते तुम माटे विधान इंत चयसों मंत्री मेच्यूरी कल राज्य नायक इपू बैर सिद्धार्थ रेड्डी गारु उठा अंदर युवत आये फावजु आयन तो मेमंदर स्नेह सोदर उ सिद्धार्थ रेड्डी सोदर तो उपनी ने बंदर पेरनी किट्टू का अंदर चाल गर्व फील तक बैरेड्डी सिद्धार्थ रेड्डी गारी जगनमोहन रेड्डी गारु मेमंदर आयन अदे विधा चोरी अंदर प्रति कार्यक्रम विजय नगर में चाल मंदिर प्रति कार्यक्रम मैं आह्वान प्रति कार्यक्रम की सिद्धार्थ रेड्डी गारु वस्तार मम्मी अन्नी विधा प्रोत्साहिस्तारनि तप्पकुंडा देवर आशीस आये मेरे अलागे उंडाली रानुन्न रोजुल्लो इंका मंची उन्नतमैन स्थानंलोकि वेळ्ळालनि मनस्फूर्तिगा कोरुकुंटू ई रोजु ఒక మంచి ప్రదేశంలో ఈ ఒక క్రికెట్ అకాడమీ ఏదైతే స్టార్ట్ చేశారో చాలా సంతోషం మంచి కాలనీ ప్రాంతంలో యువకులకు గానివండి పిల్లలకు గానివండి బెస్ట్ కోచింగ్ అందించే విధంగా మీరు ఒక మంచి ప్రదేశంలో పెట్టుకున్నారు మీకు మా అందరి తరపున గారా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ అందరం గారు మీకు అండగా ఉంటామని చెప్పిన సందర్భం చెప్తూ సెలవిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో యంగ్ డైనమిక్ అండ్ అప్రైజింగ్ పొలిటికల్ లీడర్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అండ్ అవినాష్ రియల్లీ ఒక అట్మాస్ఫియర్ ఈ రోజు ఇక్కడ ఉంది ఎందుకంటే బోత్ ఆర్ డైనమిక్ అండ్ అప్రైజింగ్ స్టార్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ నాట్ ఓన్లీ పార్టీ ఇండివిడ్యువల్ గా వాళ్ళ యాక్టివిటీస్ గాని మీరు చూస్తుంటారు లోకల్ గా అవినాష్ గారి యాక్టివిటీస్ మేము అప్పుడప్పుడు విజయవాడ వచ్చినప్పుడు వి సీ హిమ్ యాస్ ఎ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సో అవినాష్ గారిని ఆల్్రెడీ క్యాండిడేట్ గా అనౌన్స్ చేయడం జరిగింది సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎలక్షన్స్ సిద్ధార్థ రెడ్డి గురించి ఎక్కువ మేనమామ గారు నేను చెప్పకూడదు అంత డీటెయిల్స్ యు నో హిమ్ బెటర్ దెన్ మీ హిస్ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఎన్నో చిన్నప్పుడే 20ల నుంచే రాజకీయాలకు ఎంటర్ అయ్యి ఎన్నో సమస్యలతో ముందుకెళ్తూ తనదైన శైలిలో ఒక ఈ రాష్ట్రంలోనే ఒక మార్క్ వేసుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా సిద్ధార్థ్ అని ఇది అందరికీ తెలిసిన విషయంగా నేను భావిస్తున్నాను అదే అంతేకాకుండా ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో గత 7 ఏళ్ల కింద నుంచి సరిగ్గా లేకుండా స్పోర్ట్స్ డెవలప్ లేని పరిస్థితిలో విధి విధానాలు మార్పు చేసి ఖచ్చితంగా స్పోర్ట్స్ అథారిటీని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీని ముందుకు తీసుకోవాలనే విధానాలు రూపొందించి ముందుకు వెళ్తూ ఒక గాడిలోకి తెచ్చినటువంటి సిద్ధార్థకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా రాష్ట్రంలో స్పోర్ట్స్తో పాటు యువతను కూడా ముందుకు నడిపించాలని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ యూత్ అధ్యక్షునిగా ఎన్నుకోవడము ఆ దిశలోనే స్పోర్ట్స్ ప్లస్ యూత్ రెండు మిక్స్
యూత్ ఆర్ ది పిల్లర్స్ ఆఫ్ ది నేషన్ హూ బిల్డ్ ది నేషన్ పిల్లర్స్ వీక్ అండ్ స్ట్రాంగ్ అని చెప్పడం జరిగింది పెద్ద పెద్ద స్పోర్ట్స్ పీపుల్. సో ఇటువంటి యూత్ ను ముందుకు తీసుకున్నటువంటి ఆ నాయకుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా బిఎన్ఐ బిజినెస్ నెట్వర్క్ ఇండియా సుందర్ గారు కానీ వాళ్ళ టీం కానివ్వండి, వారికి సంబంధించింది ఐ ఫీల్ దట్ భారత్ బెస్ట్ స్పోర్ట్స్ క్లబ్ కింద ఖచ్చితంగా ఒక మంచి యాక్టివిటీ చేయాలని, క్రికెట్ అకాడమీని ప్లస్ క్రికెట్ బాక్స్ టెఫినెట్స్ ను ఇంతే కాకుండా దీనికి తగ్గట్టుగా అవుట్ సైడ్ మచిలీపట్నం రోడ్ లో గ్రౌండ్స్ కూడా డెవలప్ చేయాలని ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. సో దేర్ ఇస్ మంచి పొటెన్షియల్ ని విజయవాడ, ఎందుకంటే విజయవాడలో క్రికెట్ ఆడడానికి గ్రౌండ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి. ఆ దేశంలోనే అంతగడ అసోసియేషన్ మూలపాటిలో రెండు గ్రౌండ్స్ కట్టడం జరిగింది, బ్రహ్మాండంగా యాక్టివిటీ జరుగుతుంది. ఎవరీ టూ ఇయర్లీ 265 డేస్ యాక్టివిటీ, క్రికెట్ యాక్టివిటీ అక్కడ ఉంది. మంగళగిరిలో కూడా ఒక స్టేడియం ఆంధ్రగిరి అసోసియేషన్ డెవలప్ చేయడం జరిగింది. శరత్ చంద్రారెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా ఆంధ్రగిరి అసోసియేషన్ గ్రౌండ్స్తో పాటు, ప్లేయింగ్ కండిషన్స్తో పాటు, డ్రెస్సింగ్ రూమ్స్తో పాటు డెవలప్ చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చోట్ల మాకు గ్రౌండ్స్ లీజ్కి ఇస్తున్నారు. అదే శాప్ కూడా మాకు ఇప్పుడే అమదావలసలో ఒక గ్రౌండ్ ఇచ్చారు, నెల్లూరులో ఒక గ్రౌండ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఎక్కడ గ్రౌండ్స్ ఇచ్చినా మేము ముందు తీసుకొని ప్లేయింగ్ కండిషన్స్ డెవలప్ చేస్తున్నాం. ఇంకే గ్రౌండ్స్ కాకుండా అందరికీ అందుబాటులో క్రికెట్ ఉండాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పుడు పులివెందులలో కూడా ఒక శాప్ గ్రౌండ్ మాకు లీజ్కి ఇవ్వడం జరిగింది. దానికి కూడా శాప్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరి భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని, ఇలాగే వారి భవిష్యత్తుతో పాటు ఆంధ్ర క్రికెట్తో కానీ ఆంధ్ర స్పోర్ట్స్ కానీ ఈరోజు భారత్ బెస్ట్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి ఇక్కడ క్రికెట్ అకాడమీ అండ్ బాక్స్ క్రికెట్కి ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్కి, కమిటీ సభ్యులందరికీ, అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు, స్పోర్ట్స్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిఇఓ వెంకట శివారెడ్డి గారికి, అదే రకంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాబోయే ఎమ్మెల్యే అయిన దేవినేని అవినాష్ గారికి, ఇక్కడికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యువకులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అవినాష్ అన్న చెప్పినాడు ఇందాకనే, బాగా కష్టపడుతున్నాడు పిల్లోడు, బాగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అని. కానీ ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే, మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచే అవినాష్ అన్నని చూస్తున్నాం. మేము మాలాంటి ఎంతో మంది యువకులు కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నాం. ఏదో మీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినాయని చెప్పి నేను చెప్పాను అన్నమాట. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, అప్పటికే ఎలక్షన్లో కంటెస్ట్ చేసినాడు. ఒక లెగసీని కంటిన్యూ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. అందరూ అనుకుంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకులు లేదా మంత్రుల మనవాళ్ళు, మా తాత మంత్రి, బాగా సుఖంగా బతుకుతారని లేదనుకుంటే అది జరిగిపోతుంది. కావాల్సినంత డబ్బు, కావాల్సినంత అధికారము, కావాల్సినంత పవర్ అని చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నాడు. కానీ వచ్చిన ఆ పవర్ని నిలబెట్టుకోవాలంటే, అది ఏదో లెగసీని మెయింటైన్ చేయడం అంటే సుఖం కాదు, మాకుండే ఒక బాధ్యత. అది మోస్తే 24 గంటలు మోయలేనంత బాధ్యత మా నెత్తిపైన ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేయాలంటే మమ్మల్ని తొక్కాలనుకునే శక్తులు ఎన్ని ఉన్నాయో, కళ్ళకు కనపడే శక్తులు కొన్ని అయితే, కళ్ళకు కనపడని శత్రువులు కొన్ని 100 మంది ఉంటారు. వాటన్నిటినీ అధిగమించి ఒక స్థాయిలో నిలబడాలంటే దాని వెనక పక్క మేము చేసే కష్టం కూడా అంత ఇంత ఉండదు. ఈరోజు అవినాష్ అన్నకు టికెట్ అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొట్టమొదటి సంతోషపడిన వ్యక్తిని నేనే. ఎందుకంటే ఒక యంగ్స్టర్ కి, ఒక యువకుడిని ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాల ముందరే ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాడు. ఆయనను చూసి ఇంకొక 20 మంది యువకులు కష్టపడి ఆ స్థాయికి చేరాలని చెప్పి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ఈ జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే మన కుటుంబంతో పాటు, మన స్నేహితులతో పాటు, మన అనుచరులతో పాటు మనం చేసే కష్టం కూడా అంతే పనికి వస్తుంది. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో, ఈ ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్న లీడరు, పబ్లిక్ లోకి పోతున్న లీడరు, ఒక క్రేజ్ సంపాదించిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని అవినాష్ అనే. కాబట్టి ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు, ఖచ్చితంగా ఇంకొక 10 స్థానాలు 10% ఇంకా ఎక్కువగా తీసుకొని పోతాడని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్న వ్యక్తులలో నేను కూడా ఒకటి ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బాక్స్ క్రికెట్ క్రికెట్ అకాడమీ అండ్ బాక్స్ క్రికెట్ ని ఓపెన్ చేసినారు. టౌన్లలో క్రికెట్ లో పాపం పిల్లలు ఆడుకోవాలంటే గ్రౌండ్లు కరువు అయిపోయినాయి ఈ రోజులలో.
ఎవరైనా సిటీలో ఉండే పిల్లడికి బాల్ ఇచ్చి ఇసురు రా అంటే పాపం 1 కిలో ఒక 100 మీటర్లు కూడా విసరలేకపోతున్నారు. ఎందుకంటే గేమ్స్ ఆడడం అలవాటు లేదు. ఎంతసేపు ఉన్నా కూడా పాపం పబ్జీలు, వీడియో గేమ్స్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లకే అలవాటు పడిపోయినారు తప్ప స్పోర్ట్స్ అనేది ఆడాలనుకున్నా కూడా పాపం గ్రౌండ్లో లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి బాక్స్ క్రికెట్ లో అకాడమీలో నిర్వహించడం నిజమంటేనే చాలా గొప్ప కార్యక్రమం. ఒక రకంగా మీకు లాభం జరగాల, ఇంకో పక్కన పబ్లిక్ కూడా లాభం జరగాల. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మీ కమిటీ సభ్యులకు, ఈ డైరెక్టర్లకు అందరికీ కూడా సుందర్ రెడ్డి గారికి, త్రినాథులు గారికి, శ్రీనివాస్ గారు, రాహుల్ గారు, భరత్ గారు, శ్రీకాంత్ గారు, అజయ్ గారు, ఆజాద్ గారు అందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నా విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతే కాకుండా కేవలం ఒక క్రికెటే కాదన్నా, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. కబడ్డీ అని, ఖోఖో అని, బ్యాడ్మింటన్ అని చెప్పి ఇంకా ఒలింపిక్ గేమ్స్, అథ్లెటిక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత వరకు డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా మామ ఉన్నాడు పక్కనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. స్పోర్ట్స్ అథారిటీని కూడా మెయింటైన్ చేసే శక్తి ఈ దేశంలో ఎవరికైనా ఉందా అంటే అది బీసీసీఐ వాళ్ళకే ఉంది. ఐపీఎల్ వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బులు వేరే ఎవరి దగ్గర కూడా లేవు. కాబట్టి మీరు తలుచుకుంటే కానీ కేవలం క్రికెట్నే కాదు అన్ని స్పోర్ట్స్ కూడా డెవలప్ చేసే శక్తి కూడా మీకు ఉందని చెప్పి మరొకసారి ఈ వేదికపై నుంచి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు అధికారం ఉందో లేదో వేరే స్పోర్ట్స్ వాళ్ళకి పోవడానికి, కానీ అంత శక్తి అయితే మాత్రం మీకు ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మా అవినాశ్ అన్న నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయండి. ఈసారి మళ్ళీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే మేము వస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.